ఇప్పుడు వేణు గారు జనసేన. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారు చెప్పింది విన్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ వారు చెప్పింది విన్నారు. తెలుగుదేశం పార్టీ వారు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నా, లేదంటే గతంలో జరిగినటువంటి చూసుకున్నా, మా మీద ఇలాగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని దాడి చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళ మీద కేసులు ఏమి లేవని వాళ్ళు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి అసలు మా కార్యకర్తలే లేరు, మేమేదో అక్కడ ఈ నీళ్లకు సంబంధించిన దాని మీద మాకు అన్యాయం జరిగిన దాని మీద ధర్నా చేశారు, చేసిన 4 గంటలకు అక్కడ ఈ దాడి జరిగితే దానికి వైసీపీకి సంబంధం ఏముంది, ఎస్పీ గారు కూడా చెప్పారు కదా అని వైసీపీ వారు అంటున్నారు. ఇక్కడ జరిగింది మాజీ ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడి జరిగింది, ఆయన భద్రతా సిబ్బంది అడ్డుగా నించున్నారు, విజువల్స్లో కూడా చూడడం జరిగింది. అది ఎవరు చేశారు ఏంటి అనేది పక్కన పెడితే ఆయన మీద దాడి జరిగింది. సో అది శాంతి భద్రతల ఇష్యూ కింద అవుతుందా, లేదంటే ప్రాజెక్టుల ఇష్యూ అవుతుందా? ముందుగా పవన్ గారికి, అదేవిధంగా సివిఆర్ న్యూస్ యాజమాన్యానికి, ఈ చర్చలో పాల్గొన్నటువంటి వంశీ గారికి, అదేవిధంగా నాగరాజు గారికి, మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మంచి సబ్జెక్ట్ పెట్టారు మన నాగరాజు అన్న గారేమో, సబ్జెక్టు డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇవాళ నిజంగా జరిగినటువంటి ఇది అప్రస్వామికమైనటువంటి, అంటే ప్రజాస్వామ్యాన్ని ఇవాళ నిజంగా ఒక సైనిక పాలనలాగా మార్చేటువంటి పరిస్థితిని చూస్తుంటే నిజంగా పైన ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇవాళ కన్నీళ్లు కార్చేటువంటి పరిస్థితి. ఇవాళ ఏదైతే మనకు ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతే మనకు కల్పించిందో, ఈ ప్రాథమిక హక్కుల్లోని ప్రధానమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలని, అదేవిధంగా గాంధీ మహాత్ముడు చూపించినటువంటి ఈ సత్యాగ్రహ నిరసన దీక్షల్ని, ఇవన్నీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ అణగదొక్కుతుంది అని అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇవాళ ఏ పౌరుడైనా సరే తన యొక్క సమస్యని రోడ్డు మీదకి వచ్చి గలం ఇప్పుదామంటే ఈ పోలీసు వ్యవస్థ అనే దాన్ని ఉదాహరణ అడ్డం పెట్టుకుని ఇవాళ ప్రతిపక్షాలను గొంతు నొక్కడం అనేది వీళ్ళు 2019 నుంచి కూడా చాలా అలవాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ స్థానంలో ఎవరున్నా కూడా ప్రతిపక్ష నాయకుడి మీద వాళ్ళ రాళ్ల దారి జరగటం అనేది ఇవాళ సిగ్గు చేయడం విషయం, అందరూ కూడా ప్రజలు తలదించుకునేటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ అక్కడ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి ఒక వ్యక్తి మీదే ఇలాంటి రాళ్ల దాడులు జరుగుతుంటే ఇవాళ ఎలాంటి అస్కాత్తు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి ఉందా అని మేము అడుగుతున్నాం. నిజంగా ఆ రోజున 3642 కిలోమీటర్లు మీరు రూట్ బ్యాచ్ని, మీ సెక్యూరిటీని పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అన్ని కిలోమీటర్లు తిరిగినటువంటి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంత భయపడిపోయి ఇవాళ ప్రతిపక్షాన్ని ఈ రకంగా దాడులు చేపించటం, ఏమండి మనం పాకిస్తాన్ లో లేం కదా, మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని చూసేటువంటి హక్కు అధికారం ప్రతి పౌరుడికి ఉంది, దానిలో భయపడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ప్రతి వ్యక్తి కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ, ఆ నీటి మట్టాలు కానీ, లేకపోతే రైతులకి అందనటువంటి నీళ్ల పరిస్థితి కానీ, ఇవాళ చూసుకున్నట్టయితే శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ అక్కడ ఉన్నటువంటి దీనికన్నా కూడా చాలా తక్కువగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమాలు జరిగినప్పుడు దానికి మద్దతుగా రైతుల మద్దతుగానో, లేకపోతే దాని పరిశీలన నిమిత్తమో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఎవరైనా సరే చేసేటువంటి ప్రధానమైనటువంటి పని దాన్ని పరిశీలించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. ఇలా ప్రశ్నించేటువంటి వ్యక్తుల మీద మీరు ఇలా దాడులు చేయటం అనేది చాలా బాధకరమైన విషయం. నిజంగా ఇది నిన్న కడపలోనే జరగాల్సిన, పులివెందుల్లోనే జరగాల్సినటువంటి విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలియగలటువంటి వ్యక్తి. ఎందుకంటే అక్కడ జరిగితే ఆయనకి ఏ రకమైన ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం, కేవలం ముఖ్యమంత్రి పనిచేయించాడు అనేటువంటి ఒక చెడ్డ పేరు ప్రభుత్వం మీద లేదా ఆయన మీద వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పొంగనూరులో ఒక పని కట్టుకుని ఒక పథకం ప్రకారం ఏదైతే కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి ఉందో ఆ నియోజకవర్గం, ఆ జిల్లాలోనే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకత ఉంది అని చూపించడం కోసం ఈ రోజున కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇవాళ ఈ కార్యక్రమం జరపడం అనేది దారుణమైన విషయం. అందులో పోలీసు వ్యవస్థ, పోలీసు అధికారులకు కూడా దెబ్బలు తడడం అనేది చాలా బాధకరమైన విషయం. దాన్ని మా జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. మనకి మానవుడికి ఇచ్చినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలని ఈ ప్రభుత్వం అనేది ఒక చిన్న ఒక శ్రామికుడి దగ్గర నుంచి ఇవాళ ఉన్నటువంటి ఉద్యోగస్తుల వరకు కూడా మీరు ఈ రకంగా గొంతు నొక్కేసి వాళ్ళ రాజ్యాంగాన్ని అవహేళన చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసుకుంటూ ఒక పక్కన మరి జీవుల్ని, అలాంటి భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి విధానం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రబలిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ కూడా
పాటు పడాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆంధ్ర రాష్ట్రం మనం విడిపోయి అప్పులు ఊపులో చిక్కుపోయి ఉన్నామో, ఏదైతే మనం కట్టుబట్టల మీద ఉన్నామో, ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రశ్నించి అడిగి తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో, ఇవాళ మరి మనం పనులు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో, పరిశీలన చేయాల్సినటువంటి ప్రాజెక్టులు చూడాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు అడ్డుకోవటం అనేది, అది కూడా మీరు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని నిజంగా ఇవాళ జడ్ కేటగిరీ ప్లస్ కేటగిరీ కనుక అక్కడ లేకపోయినట్లయితే ఇవాళ జరగలేనటువంటి సంఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించేది అనేది మేము చెబుతున్నాం. ఏదైతే మా పూజ్య బాబూజీ మహాత్మా గాంధీ గారు చెప్పారో, ఒక సత్యాగ్రహ దీక్ష ద్వారా చేస్తున్నటువంటి ప్రతిపక్షాలను మీరు ఈ రకంగా అణగదొక్కడం అనేది సరైనటువంటి విధానం కాదు. నాగరాజానికి కూడా మేము చెబుతున్నాం, డిబేట్ ని డిబేట్ గానే వెళ్దాం, దీన్ని పక్కదోవలకి వెళ్ళి ఆ అనవసరమైనటువంటి విషయాల్లోకి మనం వెళ్ళొద్దు. ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఇలాంటి దాడులు అనేది చాలా బాధకరమైనటువంటి విషయం, చాలా కన్నీళ్లు తెప్పించేటువంటి విషయం. కాబట్టి ఈ దాడుల్ని ఇప్పటికైనా మీరు ఆపండి. ఎక్కడో ఈ అసాంఘికార చెక్కులు వాళ్ళ కాళ్ళే కొట్టుకుని రేపు పొద్దున ఎఫ్ఐఆర్ వచ్చింది, వాళ్ళే కొట్టుకుని వాళ్ళకి వాళ్ళు ఈ పరిస్థితులు చేస్తున్నారని చెప్పి రేపు పోలీసు వ్యవస్థ నుంచి కూడా మనం వినేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అప్రస్వామికమైనటువంటి ఈ ఇలాంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగించి ఇలాంటి దాడులు ప్రతిపక్షం మీద చేయటం అనేది మా జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఇది ఇంకొకటి కూడా చెప్పాలి సార్, ఇంకోటి కూడా చెప్పాలి అక్కడ. అంటే కేవలం ఇక్కడ ప్రతిపక్షాల మీద లేదంటే ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద దాడి జరిగింది, కార్యకర్తల మీద జరిగిందని మాత్రమే కాదు, ఇక్కడ మా కన్సర్న్ ఏంటంటే అక్కడ విజువల్స్లో చూస్తున్నాం పోలీసులు ఒక డిఎస్పీ గారికి చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి, కొంతమంది కానిస్టేబుల్స్ కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. ఎవరు విసిరిన రాళ్లకి గాయాలయ్యాయంటే ఒకళ్ళు ప్రొవోకేట్ చేసేవాళ్ళు, ఇంకొకళ్ళు దానికి రెస్పాండ్ అయ్యేవాళ్ళు. మీ మధ్యలో నలిగిపోయేదారంటే ఇద్దరు ఉన్నటువంటి వాళ్ళు, అట్ ద సేమ్ టైం ఎవరైతే బందోబస్తుకు వచ్చినటువంటి పోలీసులు, చాలా విదారకంగా ఉన్నటువంటి. ఎందుకంటే ఇవాళ అన్ని వ్యవస్థలో కూడా నలిగిపోయేటువంటి పరిస్థితి, కరవం అంటే కప్ప కోపం, ఇడవం అంటే పాము కోపం అనేటువంటి టైంలో తానే పరిస్థితుల్లో ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఆ వ్యవస్థనే మనం దాని మీద ఏలు పెట్టి చూపించే కన్నా వాళ్ళు కూడా మానసికంగా శారీరకంగా నలిగిపోతూ అటు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ను అమలు జరపాలా, ఇక్కడ శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా నలిగిపోయి దెబ్బలు తిని ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చింది అంటే ఇవాళ అటు చట్టాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇటు ప్రజల అంటే ఏదైతే ప్రజా మన ప్రతిపక్షం ఉందో వాళ్ళకు వాళ్ళు కూడా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎంతైనా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వాన్ని.